Hi friends, welcome back. Welcome to Teja Telugu. This video lo nenu oka unique gadget unboxing chestanu. Idu vachesi manaki 8.5 inch LCD writing tablet. Idu evaraithe ekkuva paper based chestaro chinna pillalu especially ga untaru kada alanti vaalliki manaki chaala chaala useful. Idu vachesi manam painting chesukochu, graffiti chesukochu, practice and calculations kuda chesukochu. Ikka manaki box meda environmental friendly, no paper no chalk ani cheppi saas undi. Kinda manaki specifications kuda raasi unnai, easy writing. A key to clear, 2 years battery life untadata, non-radiative, short storage untadi, and 3 trees varaku manam save chesukovachu ani cheppi rasundi ee box meda. Chuddam ela untado idu okasari. Manaki back side ikkada diagram kuda undi, different colors manaki panel lo, and ikkada ATT dani meda ATT unnai kuda manaki specifications rasi pettundi. Ikkada manaki how to use and warning kuda rasundi. Manam warnings mottam 5 unnai, ivi compulsory ga chadavali. ఎందుకంటే ఇది ఎల్సిడి రైటింగ్ ట్యాబ్, అంటే దీనిలో మనకి లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే కాబట్టి ఆ లిక్విడ్ కానీ లీక్ అయితే కంపల్సరీగా మనం దీన్ని రీసైకిల్ బిన్లో వేసేయాలి, డస్ట్బిన్లోని. లేదంటే మనకి అది దానివల్ల మనకి హామ్ ఉంటుంది. ఎక్స్పెషల్గా చిన్నపిల్లలకు మాత్రం కంపల్సరీగా ఇది డ్యామేజ్డ్ పీస్ మాత్రం ఇవ్వకూడదు. ఇన్ కేస్ డ్యామేజ్డ్ పీస్ ఇస్తే మాత్రం మనం రిటర్న్ కానీ లేదంటే రీసైకిల్ బిన్లో కానీ పెట్టేయాలి. ఇదే ఫ్రెండ్స్ ఆ ట్యాబ్. మనకి ఈ విధంగా డయాగ్నల్గా మనకి 8.5 inches వస్తుంది. ఇక్కడ మనకి పైన స్టైలస్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఇది ఏంటంటే బ్యాటరీ కాదు, మనం మామూలుగా యూజ్ చేయవచ్చు, ప్లాస్టికే. కాకపోతే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే అది రౌండ్గా లేదు, ఫ్లాట్గా ఉంది. దానివల్ల పట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కింద బటన్ ఉంటుంది కదా, అది ఎరైజ్, అది క్లిక్ చేస్తే మనకి మొత్తం ఎరైజ్ అయిపోతుంది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, ఎందుకంటే కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది, మనం రాసే వర్డ్స్ బోల్డ్గా కనిపిస్తుంది. దానివల్ల మనం ఎక్కువగా ఏమి దాని మీద రాయలేము. ఇది మనకి 252 రూపీస్ ఉంది, కానీ ఇది నాకు ఏమో 240 రూపీస్కి అమెజాన్లో దొరికింది. మనకి ఇక్కడ కింద బటన్ కూడా కొంచెం హార్డ్గానే ఉంది, అది నొక్కేసి మనం ఇలా క్లియర్ చేసేసుకుంటే మనకేమో అది పోతుంది. ఇక వెనకాల మీకు ఒక టాగుల్ కనిపిస్తుంది కదా, ఇది లాక్ అన్లాక్ అనమాట. మనం లాక్ చేసేసి మనం రాసినా మనకి బటన్ క్లిక్ చేసినా మనకి అది ఎరేజ్ అవ్వదు, అన్లాక్ చేసినంత వరకు మనకి ఈ విధంగా ఎరేజ్ అవ్వదు అనమాట. మనకి రౌండ్ గా కనిపిస్తుంది కదా, అదే బటన్. మనకి స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూ అన్స్క్రూ చేసేసి మనం బ్యాటరీ మార్చుకోవాలి, ఎప్పుడైతే బ్యాటరీ అయిపోతాయి. బేసిక్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనకి 3 లేయర్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైతే స్టైలస్ తోని దాని మీద ప్రెజర్ పెడతామో స్క్రీన్ మీద, అప్పుడు ఆ క్రిస్టల్స్ తలకి అపీరియన్స్ అనేది చేంజ్ చేసుకుంటుంది. దానివల్ల మనకేమో అక్కడ మనం ఏం రాసినా కనిపిస్తుంది. ఇదే టెక్నాలజీ, చాలా సింపుల్ టెక్నాలజీ. నేను దీని తలకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.